దేశంలోనే రెండవ వనదుర్గా మాత ఆలయంగా ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం మిదిక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా తమలపాకుల అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు శుక్రవారం తెల్లవారుజామున రాతి గుహలో కొలువుదీరిన అమ్మవారికి అభిషేకం సహస్ర నామార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు తమలపాకులతో అమ్మవారిని ఆలయ అర్చకులు పార్థివ శర్మ శంకర్ శర్మ అందంగా ముస్తాబు చేశారు వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని బొడిబుయ్యం పోసి కానుకలు చెల్లించి మొక్కులు చెల్లించుకుంటున్నారు కరోనా నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని ఆలయ ఈవో సారా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ఆలయ ప్రధాన ద్వారం వద్ద శానిటై చేసుకున్న అనంతరం మాస్క్ ఉన్న వారిని మాత్రమే ఆలయంలోకి పంపిస్తున్నారు